ఏలూరు జిల్లా నూజివీడిలోని గొల్లపల్లి దేవాలయం భూముల వివాదంపై రైతులు పోరుబాటు పెట్టారు రామదొండి పేరుతో రంగంలోకి దిగారు ఆలయ భూములను బడాబాబులు కారుచౌకగా కొట్టేసి రికార్డులను సైతం తారుమారు చేసినట్లుగా బాధితు రైతులు ఆరోపిస్తున్నారు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఏలూరు జిల్లా నూజివీడులోని గొల్లపల్లి ఆలయానికి చెందిన భూములకు సంబంధించి ఐదు వందల తొంభై ఆరు మంది బడాబాబులు ఎటువంటి శిస్తూ చెల్లించకుండా దర్జాగా సాగు చేస్తూ కోట్లు గడిస్తున్నారు ఈ క్రమంలోనే ఎటువంటి శిస్తు చెల్లించకుండా భూములు సాగు చేసుకుంటున్న రెండు వందల మంది రైతుల మీద దేవాదాయ శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు అలాగే కొంతమంది బడా రైతులు పారిశ్రామిక వేతలకు దేవాలయం పేరుతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు ప్రస్తుతానికి తొమ్మిది కోట్ల రూపాయల మేర బకాయిలున్నట్లు ఎండోమెంట్ అధికారులు గుర్తించారు మూడు వేల రెండల ఎకరాల్లో వెయ్యి ఎకరాలు మాత్రం పెద్ద పెద్ద బడా ఆ ఆశ్రమాల చేతిలో ఉన్నాయి ఇచ్చే అధికారులు లేదన్నారు మేము అడిగితే పెద్ద పెద్దవాళ్ళు మాత్రం కౌలుకి ఇచ్చుకుంటున్నారు దాంట్లో పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతున్నారు వాళ్ళకి మాత్రం ఏ అభ్యంతరం లేదు పేద రైతు ఎవడన్నారు టేగి చెట్లు కుట్టుకుంటాం మటుకు నీ పర్మిషన్ లేదు టేకి చెట్లు కొట్టద్దు మీరు మీరు ఎంతవరకు పండించుకుని దేవస్థానానికి కౌలు కట్టడం వరకే కానీ మీకు హక్కు మీకు భూమి మీద ఏ హక్కు లేదని చెప్పి రైతులు పెట్టారు రఘునాథస్వామి ఆలయం భూములు కాజేసిన వారికి ఈవో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ జూనియర్ అసిస్టెంట్ సహకరిస్తున్నట్లు తెలుస్తోంది ముప్పై ఏళ్లుగా ఒకే చోట పనిచేసిన ఆ జూనియర్ అసిస్టెంట్ తన సామాజిక వర్గానికి చెందిన బాబులకు కొమ్ము కాస్తూ రికార్డులను తారుమారు చేస్తూ వారికి మేలు చేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల ఆ జూనియర్ అసిస్టెంట్ పదవీ విరమణ చేసినప్పటికీ అతన్నే కాంట్రాక్ట్ బేస్ మీద అదే కార్యాలయంలో ఉండే విధంగా బడా భూస్వాములు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది ఇదంతా కూడా ఈ మానిపులేషన్ ఈ తోట మూడు వేల ఆరు వందల ఎకరాల భూమి యొక్క రికార్డులు వ్యవహారం మ్యానుపులేషన్ చేసేది ఇక్కడ అనారోద్యుడు అనే అతనితో అతను ఇటు డిపార్ట్మెంట్ కమిషనర్ ఆడతోనూ ఇటు బడా రైతులతోనూ సహవాసంగా ఉంటూ రోజు మంచి చెడుగా చేసుకుంటూ తోటల్లో వ్యవహారం చేసుకుంటూ ఇక్కడ ప్రజల రైతుల్ని చిన్నకారు రైతులని చిన్నకారు రైతులని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆడు దీంతో ఈ భూములను కాపాడుకునేందుకు సాగులో ఉన్న అసలు రైతులు రామదండు పేరుతో ఆందోళన బాట పట్టారు భూస్వాములు దొడ్డిదారిన కాజేసిన భూముల వద్ద నిరసన చేస్తున్నారు ఇప్పటికైనా ఈ భూముల వ్యవహారంపై ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ మంత్రి జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు చేయడంతో పాటు రికార్డుల తారుమారు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు